నాకు నిత్య జీవ గ్రంథంలో పేరు లిఖించింది నిజం. నేను నిజంగా రక్షింపబడ్డాను, నేను ఆనందం పొందుతున్నాను. ఈ ఆనందము ఎరగని వారు అనేకులు ఉన్నారు. నేను చచ్చేలోపు దేవుని దగ్గరికి వెళ్ళేలోపు కొద్ది మందికైనా నేను ప్రకటించాలి, కొద్ది మందినైనా నేను రక్షించాలి, కొంతమందికైనా నేను సువార్త ప్రకటించి ఉండాలి. కాళ్ళు సరిగా లేనటువంటి ఒక ఆడపిల్ల కూర్చున్న దగ్గర నుండి కదలేని పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్ల యేసు ప్రభువును తెలుసుకుంది. దేవుని వాక్యం ఎందు ఇలాగే సువార్త ప్రకటించాలి. కొంతమందికైనా వ్యక్తిగతంగా కలుసుకొని దేవుని ప్రేమను పంచి యేసయ్యను గురించి పరిచయం చేయాలని ఆరాటపడింది. కాళ్ళు లేవు, ఏం చేయాలి? బాధపడి ఏడ్చి మోకాళ్ళుని ప్రార్థన చేసింది. దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ఏంటో తెలుసా? ఆ అమ్మాయి మేడ గది మీద ఉంటుంది, వాళ్ళిల్లు రోడ్డు ఆనుకొని ఉంటుంది, రోడ్డు ఆనుకొని. ఆ రోడ్డు మీద మనుషులు వస్తూ పోతూ ఉంటారు. ఆ అమ్మాయి రోజు పేపర్లు తీసుకుంటుంది, పేపర్లు ఖాళీ పేపర్లు తీసుకొని అంతంత ముక్కలు చేసి ఆ ముక్కల మీద దేవుని వాగ్దానాలు, దేవుని ఆదరణకరమైన మాటలు, దుఃఖంలో ఉన్న వాళ్ళని, వేదంలో ఉన్న వాళ్ళని ఓదార్చి ధైర్యపరిచే దేవుని వాగ్దానాలు, వాక్యాలు అలాగూ రాసి ఆ కిటికీలో నుంచి రోడ్డు మీదకి విసురుతూ ఉంటుంది. రోజు అదే అమ్మాయి పని. ఒకసారి ఆ అమ్మాయి వెళ్ళేటువంటి సహవాసం ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్తారు కదా ఆ అమ్మాయిని. ఒకరోజు కూటంలో కూర్చుంటే ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. ఓ రోజు నేను ఫలానా మార్గం గుండా ఆత్మహత్య చేసుకుందామని వెళ్తున్నాను, నా పరిస్థితులు అలాగూ వచ్చాయి, నా జీవితం బాగా అనిపించలేదు, ఈ బతకటం కంటే చావటమే మంచిదని చచ్చిపోద్దామని వెళ్తూ ఉన్నాను. అయితే నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఇంటి సమీపంలోకి వచ్చినప్పుడు ఆ ఇంటి పైనుండి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు, గాలిలో ఒక చీటి వచ్చి నా ముఖానికి తగిలింది. కింద పడితే ఆ రౌండ్ చుట్టూ నా చీటి ఏమిటని తీసి చూస్తే ఆ చీటిలో నేను నీకు సహాయము చేసేదను భయపడకుమని వాగ్దానం ఉంది. ఈ మాట ఎక్కడిది ఎక్కడిది అని ఆ మాటను బట్టి ఆ రిఫరెన్స్ చూసి ఎక్కడిది అని అడిగితే ఇది బైబిల్లో మాట ఓ అని బైబిల్ తీసుకొని నేను ఆత్మహత్యను వాయిదా వేసుకొని ఆ మాటను బట్టి ఈ మాట నాతో మాట్లాడిన వ్యక్తి ఎవరు, ఖచ్చితంగా ఇది దేవుడి పనే, నేను చావటం దేవుడికి ఇష్టం లేదు, నువ్వు చావాల్సిన అవసరం లేదు, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. కనుక ఎవరు నేను చచ్చిపోవటానికి వెళ్తానని తెలుసుకోలేదు, ఎవరికి తెలియదు, ఒక్క దేవుడికి నాకే తెలుసు. మరి నాకు ఈ మాట వచ్చిందంటే ఎవరని వెళ్ళి బైబిల్ తీసుకొని తెచ్చుకొని చదువుకొని క్రీస్తుని గురించి తెలుసుకొని రక్షణానుభవంలోకి వచ్చి సాక్ష్యం చెబుతుంటే ఈ అమ్మాయి కళ్ళలో నుండి కన్నీళ్ళు గారుతూ ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఆ చీటీలు రాసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని వాడుకొని కార్యము చేయక తిరిగొచ్చునా? వచ్చుదా? నెవర్. అలాగే ఆత్మల్ని రక్షించి గుండెలో ఆశ ఉండాలి. అక్క అన్నా, నశించిపోతున్న ఆత్మలని ఎలాగైనా నేను కాపాడాలనే ఆరాటం, ఆశ గుండెల్లో ఉంటే దారి దేవుడే చూపిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? ఓ ముసలమ్మ, నిండు ముసలితనంలో యేసయ్యని తెలుసుకుంది, భిక్షకత్తె, ఎవరు లేరు, దిక్కులేంది, చాలా సంవత్సరాల క్రిందట. సత్రాలు ఉంటాయి కదా, భిక్షగాళ్ళు ఉండే సత్రాలు, ఆ సత్రాల్లో ఉండే మనిషి రోడ్డు అమ్మిటి వెళ్ళి చక్కగా అక్కడక్కడ అడుక్కొని ఆ చిల్లర డబ్బులు తెచ్చుకొని కాస్త కడుపుకు ఆహారం తిని మిగిలిన భద్రం చేసుకొని ఉండే మనిషి. యేసయ్యని తెలుసుకుంది, యేసయ్య గురించి దేవుని మాటలు వింటా
నేను కూడా నలుగురిని రక్షించాలని ఆ ముసలమ్మకు ఆశ కలిగింది. ఇక్కడ ఈ వయోతారతమ్యం ఏం లేదండి, నీకు నీ తెలివితేటలో కూడా అవసరం ఏం లేదు, ఆయనే ఇస్తాడు ఆలోచన. నేను నీకు ఆలోచన చెప్పేదను, నేనే నీకు ఉపదేశం చేసేదను అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక్కటి ఉండాలి మనకి, హృదయంలో భారం ఉండాలి. ఆత్మలను క్రీస్తు కొరకు రక్షించాలి అనే భారం ఉంటే అవకాశం దేవుడిస్తాడు. అందరు వింటున్నారమ్మా, వందనాలమ్మా, బాగా వినండి. ప్రార్థన చేస్తుంది, నేను ఎవరికి చెప్పేది, నేను చెబితే ఎవరు వింటారేసయ్యా, కాటికి కాలు దాచుకున్నాను, ఈరోజు రేపో సచ్చేటట్టున్నాను, సత్యలోపు నలుగురినన్న నీ కొరకు రక్షించాలన్న ఆశ కలిగింది నా తండ్రి, నాకు అవకాశం ఇవ్వని ప్రార్థన చేసేదాన్ని. అభిక్షగత్తె, దేవుడు ఒక అద్భుతమైన మెరుపు లాంటి ఆలోచన ఇచ్చాడు, మాట్లాడాడు. ఒకడంటాడు ఎట్ట మాట్లాడతాడు దేవుడని, నేనేం చెప్పేది, నాతో మాట్లాడాడు చాలాసార్లు, కూర్చున్న మీతో మాట్లాడాడు, మీతో నాతో ఎలా మాట్లాడాడు ఆమెతో అలాగే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఇక నుంచి నువ్వు భిక్షాటన చేసి సంపాదించే ధనంలో కొంత ధనాన్ని భద్రపరచు అన్నాడు. చక్కగా ఆమె అడుక్కొచ్చిన డబ్బుల్లో కొంత తిని కొంత దాచిపెట్టడం మొదలుపెట్టింది. ఓ 270 రూపాయలు అయింది. 270 రూపాయలు అయిన తర్వాత ఎందుకు దాచిపెట్టమన్నావయ్యా, ఇదిగో ఇంత అయిందని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. మళ్ళా మాట్లాడాడు, ఏమన్నా తెలుసా, ఒక రేడియోని చూపించాడు ఆమెకి. ఒకరోజు ఎక్కడో వెళ్ళి వస్తూ ఉంటే ఒక రేడియో, ఆ రేడియోలో వాక్యం వినబడుతుంది. ఆర్ఆర్కే మూర్తి గారు ఐడియా ఉంది కదా, ఆ దైవజనుడు, అలాంటి దైవజనులు ఆయనకంటే ముందు కొంతమంది రేడియోలో వాక్యం చెప్పారు. మరి మీకు తెలుసో లేదో, ఆయనకంటే ముందు కొంతమంది వాక్యం చెప్పారు. ఏబి మాసలమణి గారు కూడా రేడియో ప్రసంగికులే, ఆయన రేడియో ప్రసంగాలు కూడా ఉన్నాయి, నెట్లో కూడా దొరుకుతాయి. ఆ మహానుభావుడు అట్లాగా కొంతమంది దైవజనులు రేడియో ప్రసంగాలు చేశారు. ఆమె చెవును పడేటట్టు చేశాడు దేవుడు. అప్పుడు ఆమెకి ఆలోచన పుట్టించాడు, ఏంటంటే ఈ 270 రూపాయలు తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళు, రేడియో కొనుక్కొని రా. పోయింది కరెక్ట్గా 270 రూపాయలు రేడియో ఇచ్చింది, తెచ్చింది. తెచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేయాలా, రోజు సాయంత్రానికి అది పెద్ద సత్రం, భిక్షగాళ్ళ సత్రం, ఆ సాయంత్రానికి ఎక్కడెక్కడ భిక్షగాళ్ళంతా అడుక్కొని ఆ సత్రానికే చేరతారు చాలామంది. వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు కదా, ఈ ముసలమ్మ ఆ రేడియో వాక్యం వచ్చే టయానికి ఆన్ చేసి చక్కగా దేవుని మాటలు వినపడతా వాళ్ళకి వినపడేటట్టు పెట్టి, స్టార్టింగ్లో 2-3 రోజులు వాళ్ళంతా గంజాయి తాగేవాళ్ళు, సారాయి తాగేవాళ్ళు, బ్రాందీ తాగేవాళ్ళు, అడుక్కున్న డబ్బులు సాయంత్రానికి ఏదో ఒకటి తాగి హాయిగా బబ్బునేవాళ్ళు. ఎందుకురా తాగుతుంటే బాధలు మర్చిపోవటానికి అని చెబుతారు కదా మామూలుగా, అట్లా వాళ్ళ బాధలు మర్చిపోవటానికి వాళ్ళ ఫీలింగ్లో తాగి పండుకునేవాడు. ఈ ముసలమ్మ వాక్యం పెట్టడం మొదలుపెట్టిన తర్వాత కొద్దిమంది ఆమె దగ్గరికి వచ్చి, ఏం ముసల్దానా, ఏం పని పాట లేదా, బాగా డబ్బులు వచ్చినట్టు ఉన్నాయి, రేడియోలు గిడియోలు కొంటున్నావు, నీకు ఎందుకే రేడియో, సరే కొంటే కొన్నావు, ఏంది మాకు పెడుతున్నావు, ఏంది మాకు వినిపిస్తున్నావు, మాకు డిస్టర్బెన్స్ కొంది పెట్టవాక అన్నారు. పెట్టొద్దని వద్దులయ్యా, కొద్దిగా సౌండ్ తగ్గిస్తానండి అని పోయారు. ఏదో కొద్దిగా వాళ్ళ మాట గెలిచిందిగా పోయారు. ఇక రోజు పెడతా ఉంది, ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, ఒక వారం గడిచింది, ఒకరోజు పెట్ల, నా ప్రయాస ఫలిస్తుందా లేదా అని ట్రైల్ వేసింది, పెట్ల. పెట్టకపోయేసరికి ఒకరిద్దరు వచ్చి, ఏంది పెద్దమ్మా రోజు అదేదో మాటలు పెడుతున్నావుగా, వింటానికి బాగుండాయి, ఏంది ఇలా పెట్టలేదు ఏంది అన్నారు. అయ్యా వింటావా, ఏమో మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను, ఏమని పెట్టలేదయ్యా, ఇనే పని అయితే పెడతాను బాబు అని వెంటనే ఆన్ చేసింది. ఇక ఒక్కొక్కడు జీవసహితమైన దేవుని మాటల చేత సంతించబడి
వాళ్ళు పాపాలు ఒప్పుకోవటం మొదలుపెట్టారు. చిన్నగా ఒక్కొక్కటి జీవితం మార్పు స్టార్ట్ అయిపోయింది, జీవితాలు మారటం మొదలైపోయింది. చివరికి నాకు చెప్పినటువంటి సాక్ష్యంలో తెలియని విషయం ఏంటంటే, దాదాపు 40 మంది వరకు ఆమె చేసిన పని వల్ల రక్షణలోకి వచ్చారట. గంజాయోళ్ళు, సారాయోళ్ళు, తాగుబోతోళ్ళు, భయంకరులు, 40 మంది. అంతకుముందు అందరూ కలిసి భిక్షాటం చేసేటప్పుడు ఏవో ఆ భక్తి గీతాలు, ఆ గీతాలు, ఈ గీతాలు, సినిమా పాటలు, ఆ పాటలు, ఈ పాటలు పాడేవాళ్ళు కదా. ఇప్పుడు అవన్నీ వదిలేసి రక్షణలోకి వచ్చినాక మరి వాళ్ళు బలహీనలు, ఉపాధి లేదు, భిక్షాటనే. అయితే అందులో వాళ్ళు ఒక డిగ్నిటీ కార్యక్రమం మొదలుపెట్టారు, అందరూ కలిసి యాచించడం మొదలుపెట్టారు. అందులో వాళ్ళు పాడిన పాటలు వాళ్ళకు తెలియకుండానే సువార్తను వెదజల్లాయి. అంతకుముందు పాటలు మారిపోయినాయి, ఇప్పుడు బయలుదేరి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే, నీ వాక్కుపై తెచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకై మదిలపరచితి. నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకై మదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. వాళ్ళ బృందంలో ఎవరికైనా బాగలేని వాళ్ళకి, వెళ్ళి అడుక్కోచుకునే పరిస్థితుల్లో లేని వాళ్ళకి వీళ్ళే వెళ్ళి యాచించిన దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి బాగు చేపించటం, వాళ్ళకి ఆహారం పెట్టడం అనే ఉపచారంలోకి వచ్చేశారు. ఒకడు అంటాడు, ఆహా బాగా చెప్పావు, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, డీటెయిల్ చెప్పంటాడు. నేను చెప్పను, నమ్మితే నమ్ము లేకపోతే వాగులోబడి. ఒకడు ఏమండి చెప్పినప్పుడు వినాలా నోరు మూసుకొని, దేవుడు చేయలేడా కార్యాలు, ఆహా ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, డీటెయిల్స్ కావాలి. డీటెయిల్స్ ఇస్తున్న మరి ప్రార్థన విజయాలు చూడు, నమ్ముకో దేవుడిని, ప్రకటించు ప్రార్థన విజయాలు. 27 ఎపిసోడ్లు మాట్లాడాను, ఎవిడెన్స్ చూపించు, మరి చెప్పు, చూపించు, అన్యులకు చూపించు. నీ చెప్పటం చేత కాకపోతే అలాంటి కార్యాలన్నా చూపించు, అవి వినిపించు. ఖచ్చితంగా వాళ్ళు రహస్యంగానైనా ప్రార్థన చేసుకోవటం మొదలు పెడతారు. ప్రార్థన విజయాలు తెలుసు కదా, ఎంతమందికి తెలుసు ప్రార్థన విజయాలు? నా ముఖం కూడా కనపడదు, ఓన్లీ వాయిసే వినపడింది. కొంతమందికి నా ముఖం చూడటానికి అన్యులకు ఫీలింగ్ అయిద్దేమో అని
కేవలం అన్యుల దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే బాధల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, సమస్యల్లో ఉన్నవాళ్ళు ముందు దేవుని కార్యం వింటే విశ్వాసం కలిగి దేవునిలోకి వచ్చి తర్వాత సత్యం తెలుసుకొని రక్షింపబడతారని ఆ ఉద్దేశంతో ఆ ప్రయోగం కూడా చేస్తా. ఈ కోటాలు అయిపోయినాక మళ్ళీ దేవుడు కృప చూపితే మళ్ళీ మొదలు పెడతా, అన్ని ఆధారాలతో చూపిస్తా. దేవునికి మహిమ కలుగును కాక. ఏం చేయాలా? కాళ్ళు లేని అవిటి అమ్మాయి ఆశపడింది నెరవేర్చాడా లేదా? పండు ముసలితనంలో ఉన్న తల్లి చేసిన చిరు ప్రయత్నం ఎన్ని జీవితాలని వ్యసనాల్లోంచి విడిపించి ఒక అర్థవంతమైన బ్రతుకులోకి నడిపించి ఎన్ని ఆత్మలు రక్షించిందో చూడండి. ఆమె 40 మందిని అయితే, నేను గతంలో పోయిన సంవత్సరం మీకు చూపించాను వీడియో, ఓ పెద్ద ఆయన తీసుకొచ్చి నిలబెట్టి మరి కొంతమంది బ్రదర్స్ని, దాదాపు 75 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, 100 మందికి పైచిలుకు ఆత్మలు రక్షణలోకి నడిపించాడు ఆయన, పెద్ద ఆయన. నాకు మైండ్ పోతుంది ఆయన చూస్తుంటే, అరే ఇంత ముసలోడు ఇంతమందిని కాలుకు బలపం కట్టుకొని తిరిగాడంటారే, అట్లా తిరిగి తిరిగి ప్రకటించి ఇన్ని ఆత్మలను రక్షిస్తే ముసలివాడు కాళ్ళు చేతులు కళ్ళు నోరు అన్నీ బాగుండి ఒక్కొక్కళ్ళని తక్కెట్లో పెట్టి తూకం వేస్తే 80-70 కేజీలు తక్కువ తోగరు, నిలబెడితే ఏ కొలతలో తేడా ఉండదు. అది ఎంతమందిని రక్షించారు, ఎన్ని జీవితాలు వెలిగించారంటే, మేమా అది పాస్టర్ల పని అని ఒక ఎగిలిన ఉన్నవి వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది. ఏం చేయాలా? కాబట్టి దయచేసి మీరు అలా ఉండకండి, ఎందుకంటే రాబోతున్న రోజులు గడ్డు రోజులు కనుక అందరూ సత్యం తెలుసుకున్న వారందరూ కూడా యేసయ్యను గురించి బాగా తెలుసుకోవాలి, స్పష్టంగా తెలుసుకోవాలి. తెలియని వారికి వ్యక్తిగతంగా సహవాసం చేస్తూ వారితో పంచుకోండి. ఆ విధంగా మీరు వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళని కలుసుకొని సువార్త చెబితే దాన్ని ఆపటం ఎవడి వల్ల కాదు, ఏ మతోన్మాది వల్ల కాదు, కాదు, కాదు. వాడు తిరిగి అదుగో ఇదుగో అనేసరికి అయిపోయింది. భారతదేశం సువార్తతో నింపబడింది, రావాల్సిన కార్యాలన్నీ జరుగుతాయి, రాకడ కూడా వచ్చేస్తుంది. ఎంతమందికి అర్థమైందో? ఏమర్థమైంది? చేతులు ఎత్తారా డింగుమని? ఏమర్థమైంది చెప్పండి. అందరు చేతులు ఎత్తారా? చివరలు కూడా ఎత్తారా? ఏమర్థమైంది? నీ బాధ్యత నీకు అర్థమైందా? నీ వల్ల రక్షింపబడాల్సిన ఆత్మలు ఎన్ని ఉన్నాయో నువ్వు అందుబాటులోకి వస్తే నిన్ను వాడుకొని. ఏం లేదు, నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, 2 కళ్ళు సరిగా కనబడవు, ఇట్లనే వాక్యం ఏంది, ఎవరికన్నా సువార్త చెప్పాలని ఆశ, నడవలేదు, ఎళ్ళలేదు, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసింది. ఏమన్నా తెలుసా, నేను వెళ్ళే ఆరోగ్యం నాకుంటే నేను వెళ్ళి చెప్పుదును, నా పరిస్థితి బాగలేదు, అలాగా నీ పని చేయకుండా ఉండలేను కనుక నువ్వు ఎట్ట చేస్తావో నాకు తెలియదు, నా దగ్గరికే ఆత్మని రప్పించు, నేను సువార్త జీవితాన్ని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. తడవకోకుండా ఆమె దగ్గరికి రావటం, సువార్త వింటాం, మారు మనసు పొందటం, రక్షించబడటం. అలా రక్షణ పొందిన వాళ్ళలో ఒకడు ఇప్పుడు సేవ చేస్తున్నాడు తెనాల దగ్గర ఒక ఊర్లో. ఒక తమ్ముడు ఆమె దగ్గరకు వచ్చి దేవుని మాటలు విని, ఆమె వెళ్ళలా ఎక్కడికి, ఆ ఉన్న దగ్గరికే దేవుడు నడిపించాడు, ఆమె చేత సువార్త చెప్పించాడు, అతను మారు మనసు పొందేటట్టు చేశాడు, అతను ఎంకరేజ్ చేసింది, ఇప్పుడు సేవ చేసి చాలా ఆత్మలు నాకు తెలిసి ఇప్పటికే 100 నుంచి 150 ఆత్మలు రక్షణలో నడిపించాడు ఆ చిన్నోడు. నేను చెప్పేయని కహానీలు కాదు, కొంతమంది దేబ్రమోహంలు అనుకుంటారు కహానీలు అని, యథార్థవంతులు అనుకోరు. మీరు దేబ్రమోహంలు కాదు కదా, రైట్, మీరు తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు, దేవునికి స్తోత్రం. దేబ్రమోహం అంటే తెలియదుగా మీకు, నిద్రమోహం వాళ్ళులే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అర్థమే, చూపిమంటే చూపిస్తా. ఎన్ని జీవితాలు అలా గుండెలో ఆశ ఉండాలా దేవుని సేవ చేయాలని. నీకు ఎలాంటి వ్యక్తివైనా, బలహీనుడైనా, బలహీనాలైనా నా యేసయ్య వాడుకుంటాడు. ఏమంటారు అది? కాబట్టి మరి ఇంతే సంగతులు, మరి ముగించుకుందామా పెందలాడు ఈరోజు?
చాలా కీలకమైన విషయం మీకు చెప్పాను. నేను నయానో భయానో నవ్విస్తూ కవిస్తూ చెప్పిన ఈ మాట నిజంగా నిజం. మీరందరూ గుర్తుపట్టి సీరియస్గా తీసుకొని ఈ కూటాలు అయిపోయిన తర్వాత మీ మీ